ఒకప్పుడు తెలుగు తెరపై జానపద కథానాయకుడిగా కాంతారావు తనదైన ముద్ర వేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత జానపద చిత్రాల్లో ఎనలేని కీర్తి సంపాదించారు. ముఖ్యంగా కత్తి యుద్ధాల్లో కాంతారావు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఎంతగానో రంజింపజేసేది. హీరోగా 100 సినిమాలు చేయడంతో పాటు 500కు పైగా చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు. తాను హీరోగా ఒక వెలుగు వెలిగిన రోజుల్లో బాగా సంపాదించిన కాంతారావు చివరకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. భూములు, ఆస్తులతో పాటు చెన్నైలో ఇల్లు కూడా అమ్మేసుకుని హైదరాబాద్ వచ్చి అద్దింట్లో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్న కాస్త డబ్బు కూడా చివరి రోజుల్లో ఆయన క్యాన్సర్ చికిత్స కోసం కరిగిపోయింది. తమ కుటుంబం ఇలా కావడానికి గల కారణాలను కాంతారావు కుమారుడు రాజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకప్పుడు తమ కుటుంబం రాజుల్లో బ్రతికింది. తమకు మద్రాసులో ప్యాలెస్ లాంటి ఇల్లు ఉండేదని, కారులో తిరగడం తప్ప బస్సు ఎక్కడం తెలియదని, అయితే తమ ఆస్తులన్నీ కరిగిపోవడంతో పాటు ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయిన మాట వాస్తవమేమని కాంతారావు తనుడు రాజా వెల్లడించారు. ప్రస్తుతం తాము ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలోనే వెళ్లాలి, సొంత వెహికల్ కూడా లేదని రాజా తెలిపారు. మద్రాసులో ఉన్నప్పుడు నాగార్జున, వెంకటేశ్వరులతో స్నేహం ఉండేది, అయితే ఇప్పుడు మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అని రాజా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రామారావు, నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సంపాదించారు, కానీ మా నాన్నగారు కాంతారావు గారు ఇండస్ట్రీకి వచ్చే సమయానికే చాలా రిచ్, చాలా పొలాలు, భూములు ఉండేవి. ఆయనకు నాటకాలు పిచ్చి, ఆ పిచ్చితోనే సినిమాలోకి వచ్చారు. నాన్నగారు నటుడిగా కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది, కానీ ఆయన సినిమా నిర్మాణంలోకి దిగడంతో మొత్తం లాస్ అయింది. 5 చిత్రాల నిర్మాణంతో తమ ఆస్తులన్నీ కరిగిపోయాయని రాజా తెలిపారు. సినిమాల నిర్మాణంలోకి వచ్చి అంతా పోగొట్టుకున్నారు. చివరకు అప్పులు ఉండకూడదనే ఉద్దేశంతో నాన్నగారు 80 ఎకరాల భూమిని అమ్మేశారని రాజా తెలిపారు. అప్పటికే ఇండస్ట్రీ హైదరాబాద్కు మారిపోయింది, మద్రాసులో అవకాశాలు లేవు, ఆస్తులు కూడా పోయాయి. చివరకు ఇల్లు కూడా అమ్ముకుని ఆ డబ్బును బ్యాంకులో వేసుకుని కుటుంబాన్ని నెట్టుకొద్దామనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చేశాం. ఆ సమయంలో వాణిశ్రీ గారు ఇచ్చిన సలహా ఫాలో కావడంతో మరింత చితికిపోయామని రాజా తెలిపారు. వాణిశ్రీ గారు వచ్చి, మీరు మళ్ళీ సినిమా తీయండి, అది చాలా బాగా ఆడుతుంది, మీరు ఇల్లు కొనుక్కోవచ్చు, నాది పూచి అంటూ మళ్లీ నిర్మాణంలోకి దింపారు నాన్నగారిని. దిగిన తర్వాత మళ్లీ అన్ని కష్టాలే, స్వాతి చినుకులు తీశాం, ఆ సినిమా మాకు కన్నీటి చినుకులు మిగిల్చిందని రాజా తెలిపారు. నాన్నగారి మంచితనం కూడా కొంత దెబ్బతీసింది. ఆయనకు కథ కూడా చెప్పేవారు కాదు, మీరే హీరో అని సెకండ్ హీరోగా చేయించేవారు, అయినా నాన్న అడ్జస్ట్ అయి చేసేవారు. మా నాన్నగారి టాలెంట్ను తొక్కేశారని అని నేను ఇప్పుడు చెప్పకూడదు, కానీ ఆయనకు అన్యాయం జరిగిందని బాధపడుతుంటాను. నాన్నగారు క్యాన్సర్తో ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు సుబ్బరామిరెడ్డి గారు 5 లక్షలు ఇల్లు కొనుక్కోండి అని ఇచ్చారు, కానీ నాన్నగారి ఆసుపత్రి ఖర్చులు అప్పుడు 8 లక్షలైనాయి. ఆ విధంగా ఆ డబ్బుతో పాటు తమ వద్ద ఉన్న డబ్బు కూడా కరిగిపోయిందని రాజా తెలిపారు. తెలంగాణ నుండి తొలితరం హీరో కాంతారావు మద్రాసు నుంచి హైదరాబాద్కు ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు ఆర్టిస్టులు అందరికీ భూములు ఇచ్చారు, కానీ నాన్నగారికి మాత్రం ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు భూమి ఇవ్వాలని కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని మేము కోరుకునేది అది ఒక్కటే అని రాజా తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మైత్రి టీవీ.